ఒక వయసు ఒక 40 సంవత్సరాల జీవితే లాగా కలిసి సంగీతం నేర్చుకున్నారు. వారు కూడా ఇక్కడ వైలిన్ విద్వాంసులుగా మ్యూజిక్ టీచర్గా పనిచేశారు. వారి కుమార్తె అల్లుడు గత 3 సంవత్సరాలుగా వారి తండ్రి గారి పురస్కారార్థం ఒక సంగీత సభని మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వారు దంపతులు చక్కగా ఒక సన్మాన పత్రం తయారు చేసుకుని వచ్చారు. ఇక్కడ చక్కటి సంగీత టీచర్ గారు, అలాగే బయాలజీ సైన్స్లో టీచర్ గారు, సంగీత పరిజ్ఞానంతో ఉండి ఈ మధ్య సైన్స్ని కూడా సంగీతంలో జోడించి రాష్ట్రవ్యాప్తంగా పేరెన్నిక గన్న శ్రీమతి శ్రీలత మురళి ఈ ఒక సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా ప్రార్థన. సంగీత సరస్వతికి సవినయ భావాంజలి. తెలుగునాట శాస్త్రీయ సంగీత ప్రియులు ప్రేమతో పిలుచుకొని అన్నవరకు శాస్త్రీయ సంగీత వినీలాంబరాన వెలుగులీనే జాబిలి. సంగీత సరస్వతి చరణ నూపురం నాద సుధార్ణవ పద్మశ్రీ అన్నవరపు రామస్వామి వాయులీన విద్వన్మణుల మాలలో మణిపూస త్యాగ బ్రహ్మవారి సంగీత గురు పరంపరలోని ఆణిముత్యం. 1948లో వారితోనే ప్రారంభమైన విజయవాడ ఆకాశవాణి వారిని 1988లో ఉన్నత శ్రేణి కళాకారుడిగా గుర్తించి ప్రతిభకు పట్టం కట్టింది. అన్నవరపు అంటేనే అణువణువు పూర్తి భవించిన గురుభక్తి. 14వ ఏటి నుంచే తమ గురుదేవులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి నుంచి సంగీత విద్యతో పాటు ఉదాత్త జీవన విలువలు, శ్రేష్ట సంస్కారం, సంగీత సేవ, సంఘ సేవ, నిత్య సంగీత సరస్వతి పాదార్చన నేర్చుకుని బ్రతుకు పండించుకున్న మనీషి. ఆ వేళ్ల స్పర్శతో కమాను పులకరించి రాగాలు పరవరిస్తుంది. ఆయన వేదిక ఎక్కితే వాయులీనం ఆనందంతో వెలుగలు తిరిగి వయ్యారాల సెలయేరై తీయని రాగాలు ప్రవహిస్తుంది. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మంగళంపల్లి బాలమురళి కృష్ణ, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, శర్మంకుడి శ్రీనివాస అయ్యర్, టిఆర్ మహాలింగం, సుందరం బాలచందర్ వంటి కర్ణాటక గాయక శిఖామణులే కాక పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమసేన్ జోషి, పండిట్ జస్రాజ్ వంటి హిందుస్థానీ సంగీతకారులకు కూడా వయోలిన్ సహకారం అందించారు. వారి గాత్ర మాధుర్యం వీరి వయోలిన్ వాదన సహకారంతో పరిపూర్ణమైంది. వయోలిన్తో పాటు గాత్రంలో కూడా నిష్ణాతులైన వీరిని స్వర్గీయ మంగళంపల్లి అన్నగారు అంటూ గౌరవంగా పిలిచేవారు. ఆయనకు తన కచేరీలో అన్నగారే కావాలి. జిఎన్ కూడా నేను ఎప్పుడు పాడినా నాకు అన్నవరకు మాత్రమే వయోలిన్ వాయించాలి అని కోరుకునేంత ప్రతిభ వారిని. ఆయన సహకార వాద్య కళాకారుడిగానే కాక స్వతంత్రంగా కూడా కచేరీలు చేశారు. ఎంతలో శిష్య ప్రశిష్యులను సమాజానికి అందించారు. ఆంధ్రదేశం సగౌరవంగా ప్రసాదించిన నాద సుధార్ణవ, నాదనిధి, వాయులీన కళాకౌముది, వాద్యరత్న, కళా సరస్వతి వంటి బిరుదులు, భారత ప్రభుత్వం వారి సంగీత నాటక అకాడమీ అవార్డు, మద్రాస్ మ్యూజికల్ అకాడమీ వారి టీటీకే మెమోరియల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళారత్న అవార్డు, విశ్వ కళారత్న అవార్డు, మంగళంపల్లి అవార్డు, పద్మశ్రీ అవార్డు, ఇలా ఎన్నో సత్కారాలు పొందిన ఆ మహనీయుడిని ఖమ్మం నగరానికి చెందిన మరో వాయులీన విద్వాంసులు, అన్నవరపు వారి సోదర శిష్యులు అయిన స్వర్గీయ చిముకుల శ్రీరామమూర్తి గారి స్మృతిలో గౌరవిస్తూ ఖమ్మం నగరంతో వారికున్న అనుబంధం, స్వర్గీయ చిముకుల శ్రీరామమూర్తి గారితో వారికున్న కళానుబంధం, చిముకుల వారు నిర్వహించిన శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో వారి వయోలిన్ వాదనం స్మరించుకుని మురిసిపోతోంది ఖమ్మం సంగీత కుటుంబం. ఈ పర్వదినాన కీర్తిశేషులు చిముకుల వారి కుటుంబ సభ్యులు, ఖమ్మం నగరానికి చెందిన మృదంగ విద్వాంసులు రాయప్రోలు సుధాకర్, వాయులీన విద్వాంసులు రాయప్రోలు సుబ్రహ్మణ్యం, సంగీత అధ్యాపకురాలు శ్రీమతి కరపటపు శ్యామ మరియు ఖమ్మం సంగీత కుటుంబం తమను తాము గౌరవించుకుంటున్నాయి. 80 ఏళ్ల సంగీత జీవన ప్రస్థానంలో ఈయన పొందలేకపోయినవి 2 ఆడంబరం, అహంకారం.
వ్యక్తులు కూడా యువ వర్ధమాన సంగీత కళాకారులకు ఆదర్శమై నిలిచిన ఈ సౌజన్య మూర్తిని గౌరవించుకోవడం ఈశ్వరుడిచ్చిన భాగ్యంగా భావిస్తూ నూరు పోకులు స్వీకరిస్తున్న ఈ రాగచంద్రునికి వినయంగా అంజలి ఘటిస్తున్నది ఈ సభ. సప్రేమ ప్రణామాలతో కీర్తి శేషులు చిరుకుల శ్రీరామమూర్తి గారి కుటుంబ సభ్యులు మరియు ఖమ్మం సంగీతాభిమానులు, ఈ సన్మాన పత్రాన్ని ఇంత చక్కగా తయారు చేసింది రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ సత్యనారాయణ గారి వారికి సత్యప్రసాద్ రాయ్ గారికి గట్టిగా ఒకసారి గురువు గారికి నమస్కరిస్తూ ఇంత చక్కటి సన్మాన పత్రాన్ని అందించినందుకు తెలియజేస్తుంది.